పెళ్లికి ముందు పిల్లల్ని చూస్తే అబ్బా పేరెంట్స్ పిల్లల్ని ఎలా భరిస్తారో అనిపిస్తుంది. పెళ్లి తర్వాత మనం హస్బెండ్ తో టైం ని ఎలా స్పెండ్ చేయాలో ప్లాన్ చేసుకుంటాం. కానీ ఒక్కసారి పిల్లలు వచ్చిన తర్వాత మొత్తం టైం అంతా వాళ్ళకే సరిపోతుంది కదా. హలో అండ్ వెల్కమ్ టు మీకోసం. ఈరోజు ఫస్ట్ మనకి మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ ఎవరు రాశారో చూద్దాం. హాయ్ స్వప్న గారు, ఎలా ఉన్నారు? నా పేరు దివ్య, నాకు మీరంటే చాలా ఇష్టం. హలో దివ్య, నేను బాగున్నానండి, మీరెలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్, మా ప్రోగ్రామ్ని ఇలాగే చూస్తుండండి అండ్ ఇలాగే మెయిల్స్ కూడా పంపించండి. నాకు మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ అవుతుంది. మేము ఢిల్లీలో ఉంటున్నాము. నేను నా హస్బెండ్ అప్పుడప్పుడు బయట రెస్టారెంట్కి వెళ్తూ ఉంటాము. నాకు చికెన్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినా ఆఫ్ఘనీ చికెన్ని తప్పకుండా ఆర్డర్ చేస్తాము. కానీ రీసెంట్గా నాకు బాబు పుట్టాడు. బయటికి వెళ్ళడానికి టైం అస్సలు కుదరడం లేదు. అందుకే ఆఫ్ఘనీ చికెన్ ఇంట్లో ఎలా చేయాలో చెప్తే అమ్మా నాన్నకి చేసి పెడతాను అని అడుగుతున్నారు దివ్య గారు. తప్పకుండా దివ్య గారు, నాకు తెలుసండి, పిల్లలు వచ్చిన తర్వాత టైం అంతా వాళ్ళకే వెళ్ళిపోతుంది, మనకి బయటికి వెళ్ళి తినడానికి నిజంగా టైం దొరకదు. డోంట్ వరీ దివ్య గారు, నేను మీకు చూపిస్తాను ఆఫ్ఘనీ చికెన్ ఎలా చేయాలో, నన్ను ఫాలో అవ్వండి. కొంచెం మిరియాలు, అలాగే కాస్తంత ఉప్పు, మనం ఇప్పుడు మిరియాల్ని క్రష్ చేసుకోవాలి. దివ్య గారు బాబుకి ఏం పేరు పెట్టారో రాయలేదు, ఎన్ని మంత్స్ ఉన్నాడో కూడా ఏం వివరాలు బాబు కోసం రాయలేదు. నెక్స్ట్ టైం మీరు మెయిల్ చేసినప్పుడు బాబు గురించి కూడా రాయండి. బాబుకి ఏమైనా హెల్ప్ కావాలి అంటే, ఐ మీన్ బేబీ ఫుడ్ లాంటివి ఏమైనా బాబుకి పెట్టాలి, ఎలా పెట్టాలో ఎలా చేయాలో తెలియకపోతే మీరు నన్ను అడగొచ్చు మెయిల్లో, నేను తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాను. మొత్తం ఫైన్ పౌడర్గా కాదు, లైట్గా ఇలా క్రష్ చేసుకోవాలి. అలాగే నా దగ్గర ఇక్కడ చికెన్ ముందుగానే కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు చికెన్ లెగ్ పీస్ తీసుకొని ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి హ్యాండ్ వాష్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం క్రష్ చేసుకున్న మిరియాల పొడి, అలాగే చాట్ మసాలా, కొంచెం చాట్ మసాలా, గరం మసాలా, గరం మసాలా, ఉప్పు వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనకి యాప్రికాట్స్ కావాలి, కానీ ఇప్పుడు వీటితో పని లేదు, వీటిని కాసేపు పక్కన పెట్టేసి ఇక్కడ చూడండి బాదం పప్పు, అలాగే వాల్నట్స్, ఇవి రెండింటిని మనం పేస్ట్ చేసుకోవాలి. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, ప్రెగ్నెంట్ అయిపోయిన తర్వాత, డెలివరీ అయిపోయిన తర్వాత కూడా బాదం పప్పు అలాగే వాల్నట్స్ తినడం చాలా మంచిదండి. బాదం పప్పులు ఒక 10 వాల్నట్స్ నానబెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మీరు తినండి, మీకు చాలా మంచిది. అండ్ పిల్లలకి బ్రెస్ట్ ఫీడ్ చేసే మదర్స్కి చాలా చాలా మంచిది. సో రోజు కంపల్సరీగా మర్చిపోకుండా నైట్ డ్రై ఫ్రూట్స్ని నానబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ తినండి. చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఆల్మండ్స్ అలాగే వాల్నట్స్ రెండింటిని వేసి ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం నీళ్లు వేసి పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక్కసారి పౌడర్ అయిపోయిన తర్వాత కొంచెం నీళ్ళు వేసుకుందాం మనం ఇందులో. నీళ్ళు వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి మనం.
పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పేస్ట్ ని మళ్ళీ మనం చికెన్ లోనే కలిపేసుకోవాలి. మనం చికెన్ కి రెండు రకాల మారినేషన్స్ చేస్తున్నాం. ఒకటేమో చాట్ మసాలా, గరం మసాలా, మిరియాల పొడి, ఉప్పు వేసుకొని ఫస్ట్ కలిపి పెట్టుకున్నాం కదా. తరువాత ఇప్పుడు బాదం పప్పు అలాగే వాల్నట్స్ రెండు వేసి చికెన్ కి బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేద్దాం వేస్ట్ అవ్వకుండా. చికెన్ కి బాగా పట్టించి ఒక 4-5 గంటలు ఇలాగే మారినేట్ చేసుకోవాలి. ఫ్రిజ్ లో పెట్టుకున్నా పర్వాలేదు, బయట పెట్టుకున్నా కూడా పర్వాలేదు దివ్య గారు. దీన్ని కాసేపు ఇలా పక్కన పెట్టేసి మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాం. దివ్య గారు చికెన్ ని అలా 3-4 గంటలు నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు పాన్ పొయ్యి మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో నూనె వేసుకోవాలి. కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది. నూనె కొంచెం వేడెక్కాలి. నూనె వేడెక్కిన తర్వాత ముందుగానే మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని ఇందులో వేసేసుకోవాలి. ఆఫ్ఘనీ చికెన్ లో కారం వేయకుండా మనం పెప్పర్ వేసుకున్నాం కదా, మిరియాల పొడి. మిరియాల పొడి గరం మసాలా నుండి వచ్చే ఆ స్పైసీ ఫ్లేవర్స్ ఏ సరిపోతాయి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అసలు మనం నూనెలో వేసిన తర్వాత చికెన్ బాగా వేగనివ్వాలి. చికెన్ ని నూనెలో వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు చక్కగా మగ్గనివ్వాలి. చికెన్ కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఇందాక పెట్టుకున్నాం కదా ఆప్రికాట్, వీటిని కుబానీ అని కూడా అంటారు, వీటితో స్వీట్ చేస్తారు. వీటిని ఇప్పుడు మనం మధ్యలో వేసేసుకుంటే చక్కగా చికెన్తో వేగి చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు చికెన్ని ఒక్కసారి కలుపుకుందాం. చికెన్ దగ్గరగా వచ్చిన తర్వాత చికెన్లో ఆ పచ్చి వాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో 2 టేబుల్ స్పూన్ల పెరుగు ఇంకొంచెం వేద్దాం. పెరుగు అలాగే కసూరి మేతి, మెంతికూర ఉంటుంది కదా, మెంతికూరని డ్రై చేసిన తర్వాత దాన్ని కసూరి మేతి అంటారు. అయితే డైరెక్ట్గా వేస్తే ఇది నలగదు, అందుకే పెనం పైన కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని ఇప్పుడు ఇలా చేతిలోకి తీసుకొని ఇలా పొడి చేసుకొని పైనుండి వేసుకోవాలి. కసూరి మేతిలో మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఒకసారి కసూరి మేతి పెరుగు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. పెరుగు కసూరి మేతి వేసుకున్న తర్వాత మళ్ళీ మనం మూత పెట్టుకోవాల్సిన అవసరం లేదు దివ్య గారు, మొత్తం దగ్గరగా వచ్చేయాలి, డ్రైగా అయిపోవాలన్నమాట. ఆఫ్ఘనిస్తాన్లో అలాగే అరేబియన్ వంటల్లో ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ వాడుతూ ఉంటారు. డ్రై ఫ్రూట్స్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు. మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఎక్కువ దొరుకుతాయి కూడా వాళ్ళకి. వీటిని మొత్తం ఇలా ఒకసారి బాగా కలుపుకొని కొంచెం మంట పెద్దదిగా చేసుకొని దగ్గరగా వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. మనం స్టార్టింగ్లో ఉప్పు వేసుకున్నాం కదా మ్యారినేట్ చేసినప్పుడు, ఒకవేళ ఉప్పు సరిపోయిందో లేదో మీకు డౌట్గా ఉంటే ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు ఉప్పుని చెక్ చేసుకోవచ్చు. దివ్య గారు ఇప్పుడు మొత్తం ఆ గ్రేవీ మొత్తం దగ్గరగా వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. అయితే ఇందులో కొంచెం మనం ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ వేయడం వల్ల టేస్ట్తో పాటు మంచి రిచ్నెస్ వస్తుంది. ఆహా, చికెన్ మొత్తం చక్కగా కలపాలి. అయితే పీసెస్ విరగకుండా మరీ ఫాస్ట్గా కాకుండా ఇలా కొంచెం మెల్లిమెల్లిగా, అలాగే చికెన్ని అక్కడికక్కడే
తిప్పుకుంటూ ఉండాలి అప్పుడు రెండు వైపులా చక్కగా వేగుతుంది ఆఫ్ఘనీ చికెన్ చేసుకోవడానికి మనం మరీ పెద్ద పీసెస్ కాదు మరీ చిన్నగా కాకుండా బిర్యానీకి మనం పీసెస్ ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు దగ్గరగా వచ్చే వరకు కుక్ చేసుకోవాలి మరి ఈ లోపు మనం సర్వ్ చేసుకోవడానికి బౌల్ కూడా తెచ్చి రెడీగా పెట్టుకుందాం దివ్య గారు ఆఫ్ఘనీ చికెన్ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ ఒక్కసారి కలుపుకొని బౌల్లోకి తీసేసుకుందాం దివ్య గారు ఇలా మంచి కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి పై నుండి అప్రికాట్స్ ఈ అప్రికాట్స్ కూడా మంచి టేస్టీగా ఉంటాయి అన్ని మసాలాల్లో చక్కగా ఉడికింది కదా బాగుంటాయి దివ్య గారు మీరు అడిగినట్టుగానే ఆఫ్ఘనీ చికెన్ నేను చేసి చూపించాను కదా మీరు కూడా అమ్మ నాన్నకి చేసి పెట్టండి ఏమైనా డౌట్స్ ఉంటే మరొకసారి చిన్న రికాప్ చూసేయండి ఆఫ్ఘనీ చికెన్ తయారీ విధానం ముందుగా ఒక బౌల్లో గాట్లు పెట్టుకున్న చికెన్లో మిరియాల పొడి చాట్ మసాలా గరం మసాలా సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో బాదం పప్పు వాల్నట్స్ వేసి కొంచెం పౌడర్ అయిన తర్వాత అందులో సరిపడా నీళ్లు పోసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లో మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని వేసి సరిపడా నీళ్లు పోసి బాగా కలిపి 3 గంటలు పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక పాన్ తీసుకొని నూనె వేడి చేసుకుని అందులో ముందుగానే మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలు వేసి మగ్గనివ్వాలి ఆ తర్వాత అందులో ఆప్రికాట్ పెరుగు కసూరి మేతి పొడి వేసి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసి దగ్గరికి వచ్చే వరకు ఉడకబెట్టుకుంటే ఆఫ్ఘనీ చికెన్ రెడీ దివ్య గారి కోసం మనం ఆఫ్ఘనీ చికెన్ చేసేసాం నెక్స్ట్ చాక్లెట్ రెసిపీ అడిగారండి మరి ఆ మెయిల్ ఏంటో మెయిల్లో ఉన్న కథ ఏంటో చూద్దాం హాయ్ స్వప్న అక్క నా పేరు రాణి హలో రాణి ఎలా ఉన్నావు నేను గుంటూరు జిల్లా నర్సరావుపేట నుండి రాస్తున్నాను నేను రెగ్యులర్గా మీ షో చూస్తూ ఉంటాను థ్యాంక్ యూ రాణి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే నా షోని చూస్తూ ఉండు ఇలాగే మెయిల్స్ కూడా రాస్తూ ఉండు నాకు మిల్క్ మేడ్తో చాక్లెట్ చేసి చూపించండి నేను మా ఫ్యామిలీకి చేసి పెడతానక్క అని అడుగుతున్నారు రాణి తప్పకుండా రాణి నీకోసం మిల్క్ మేడ్ చాక్లెట్ నేను చేసి చూపిస్తాను ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టిన తర్వాత ఎలా ఉందో మళ్ళీ ఇలాగే మెయిల్ రాయి రాణి మిల్క్ మేడ్ చాక్లెట్ చేసుకోవడానికి ముందు పాన్ పెట్టుకోవాలి ప్యాన్ మట్టికి చాలా వేడిగా అవ్వాలి మనం ఫస్ట్ క్యారమెల్ చేసుకోవాలి ప్యాన్ మట్టికి సూపర్ హాట్గా ఉండాలి అప్పుడు మిగతా ప్రాసెస్ చేద్దాం ప్యాన్ వేడే వరకు వెయిట్ చేద్దాం ప్యాన్ చాలా వేడిగా అయింది ఫస్ట్ మనం క్యారమెల్ చేస్తున్నాం క్యారమెల్తో పాటు మిల్క్ మేడ్ వేసి టాఫీ చేస్తే చాలా బాగుంటుంది చిన్నప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే కొనుక్కొని తినేదాన్ని స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను మా ఫ్రెండ్స్ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం 1 రూపీకి 4 చాక్లెట్స్ ఇచ్చేవాళ్ళు ఆశా చాక్లెట్స్ చాలా బాగుంటాయి ఇప్పుడు నేను అలాగే ఆ టేస్ట్ వచ్చేలాగా నేను ఇప్పుడు నీకు చాక్లెట్ చేసి చూపిస్తాను తప్పకుండా ట్రై చేయరాని సో ఫస్ట్ చక్కెర వేసిన తర్వాత కలుపుకోకుండా మెల్ట్ అవ్వాలి చాలా వేడిగా ఉండాలి అయితే రాణి బాగా గుర్తుపెట్టుకో ప్యాన్ వేడైన తర్వాత చక్కెర వేసాక ఎక్కడికే కదలకూడదు స్టవ్ దగ్గరే ఉండాలి కొంచెం ఎక్కువ అయినా కూడా ఆ బర్నింగ్ వాసన వస్తుంది ఆ మాడిన వాసన ఉంటుంది కదా క్యారమెల్ అస్సలు బాగుండదు కొంచెం పచ్చిగా ఉన్నా కూడా క్యారమెల్ అంత టేస్టీగా ఉండదు కాబట్టి క్యారమెల్ని పర్ఫెక్ట్గా చేసుకోవాలి కరగడం స్టార్ట్ అయింది కదా కొంచెం కరగడం స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో వరకు వచ్చిన తర్వాత అప్పుడు కలుపుతాం ఎక్కువగా కలిపినా కూడా క్రిస్టల్ అయిపోతుంది ఉండలు ఉండలుగా అయిపోతుంది కాబట్టి కొంచెం క్యారమెల్ ఎప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి రాణి క్యారమెల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది చూడు ఒక్కసారి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక్కసారి కలుపుకోవాలమ్మా మరి ఎక్కువగా కలపకూడదు అలాగే కలపకుండా కూడా వదిలేస్తే చుట్టూతా మాడిపోతుంది మధ్యలో మటుకి అలాగే ఉంటుంది సో ఇలా కొంచెం తిప్పుకుంటే సరిపోతుంది
క్యారమెల్ అయింది అని తెలియడానికి షుగర్ ఉంది కదా మొత్తం కరిగిపోవాలి క్లియర్ గా ఉండాలన్నమాట ఇప్పుడు క్యారమెల్ ఆల్మోస్ట్ అయిపోయింది మిల్క్ మేడ్ పక్కనే రెడీగా పెట్టుకోవాలి ఆ క్రిస్టల్స్ ఏవి కనిపించకూడదు మధ్యలో మనం చక్కెర వేసుకున్నాం కదా చక్కెర ఎక్కడా కూడా మనకి కనిపించకూడదు మొత్తం క్లియర్ గా అయిపోవాలి క్యారమెల్ అయింది మొత్తం క్లియర్ గా అయింది కదా ఇప్పుడు కండెన్స్ మిల్క్ ఇందులో వేసుకోవాలి మనం ఎంత షుగర్ తీసుకున్నామో అందులో సగం కండెన్స్డ్ మిల్క్ తీసుకోవాలి అంటే మిల్క్ మేడ్ తీసుకోవాలి ఒకసారి మిల్క్ మేడ్ వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సైడ్ కి తీసుకొని ఇందులో మనం ఒక 2 టేబుల్ స్పూన్ల వెన్న తీసుకోవాలి ఇప్పుడు పల్చగా ఉంది కదా రాణి మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత గట్టిగా అవుతుంది మొత్తం ఒకసారి జాగ్రత్తగా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు మనకి ఇందులో కావాలి అంటే జీడిపప్పు బాదం పప్పు కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఉన్నాయి కదా మనం వేసుకుందాం కొన్ని బాదం కొంచెం జీడిపప్పు జీడిపప్పుని బాదం పప్పుని సెపరేట్ గా వేయించుకోవాల్సిన అవసరం లేదు రాని ఎందుకంటే క్యారమెల్ చాలా వేడిగా ఉంటుంది కాబట్టి అందులో వేసేస్తే చక్కగా రోస్ట్ అయిపోతాయి ఇప్పుడు క్రష్ చేసుకున్న బాదం పప్పు జీడిపప్పుని ఇందులో వేసేసుకోవాలి ఇంకా కొంచెం ఉంది వేసేసుకుందాం చూసారాని చల్లగా అవుతూ ఉంటే తిక్కుగా అవుతుంది ఇంకా చాలా వేడిగా ఉంది కొంచెం చల్లగా అయ్యేవరకు వెయిట్ చేద్దాం రాణి ఇలా బాగా కలుపుతూ కలుపుతూ ఉండాలి ఒక 4-5 నిమిషాలు అయ్యింది ఇప్పుడు గట్టిగా అయ్యింది చూడు ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మిల్క్ పౌడర్ తెచ్చుకోవాలి పాల పొడి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ లో పాల పొడి వేసుకోవాలి రాణి అలాగే ఇందాక బటర్ ఉంది కదా బౌల్లో ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ కలుపుకొని చేతికి కొంచెం వెన్న అద్దుకొని చిన్న చిన్నగా ఇలా చాక్లెట్ షేప్ లో చేసుకొని పాల పొడిలో వేసేసుకోవాలి ఇలా అన్ని చాక్లెట్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి పాల పొడిలో వేసుకున్న తర్వాత నా దగ్గర అల్యూమినియం ఫాయిల్స్ ఉన్నాయి వాటిని కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో వేసి ఇలా చాక్లెట్ ఫోల్డ్ చేసుకోవాలి
ఇలాగే రాని అన్ని కరెక్ట్ గా కొంచెం చల్లగా అయ్యే వరకు ఇలా షేప్ చేసుకోవాలి కొంచెం చల్లగా అయిన తర్వాత మరి పల్చగా చేసుకుంటే బాగుండదు ఇలా కరెక్ట్ గా ఇలా చాక్లెట్ షేప్ లో చేసుకొని అల్యూమినియం ఫాయిల్ లో పెట్టుకోవాలి ఇప్పుడు ఒక్కసారి హ్యాండ్ వాష్ చేసుకొని చాక్లెట్ ని ప్యాక్ చేసుకుందాం ఇప్పుడు ప్యాక్ చేసేసి రాణి నువ్వు అడిగిన మిల్క్ మేడ్ చాక్లెట్స్ రెడీ అయిపోయాయి రెసిపీ చూసావు కదా ఇంకొంచెం ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి రికాప్ చూసేయి మిల్క్ మేడ్ చాక్లెట్ తయారీ విధానం ముందుగా ఒక ప్యాన్ ని బాగా వేడి చేసుకుని అందులో చక్కెర వేసి క్యారమెల్ చేసుకోవాలి క్యారమెల్ అయిన తర్వాత అందులో కండెన్స్డ్ మిల్క్ వేసి బాగా కలుపుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని అందులో వెన్న వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత క్రష్ చేసుకున్న బాదం పప్పు జీడిపప్పుల పలుకులు వేసుకొని కొంచెం చల్లగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి ఇలా చల్లబడిన మిశ్రమంని చాక్లెట్ షేప్ లో చుట్టుకొని పాలపొడిలో వేసి మరొకసారి చాక్లెట్ షేప్ చేసుకొని అల్యూమినియం ఫాయిల్ లో చాక్లెట్ ఫోల్డ్ చేసుకుంటే మిల్క్ మేడ్ చాక్లెట్స్ రెడీ చేతిలో చాక్లెట్స్ ఉన్నాయండి చాక్లెట్స్ ని ఒక బౌల్ లో వేసుకుందాం వీటిని మనం స్టోర్ చేసుకోవచ్చు ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఇలా డబ్బాలో పెట్టుకొని అప్పుడెప్పుడో ఆశా చాక్లెట్ తిన్నాం కదా అదే టేస్ట్ లో ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇందాక దివ్య గారి కోసం మనం ఆఫ్ఘనీ చికెన్ చేసాం కదా దాన్ని కూడా తెచ్చేసుకుందాం రెండు రెసిపీస్ చాలా బాగా వచ్చాయి కదా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక ఎలా ఉందో స్వప్నకి మెయిల్ రాయడం మటుకి మర్చిపోకండి మరి మీరెప్పుడు ఉత్తరాలు మెయిల్స్ రాస్తారు మీ మెయిల్స్ కోసం మీ ఉత్తరాల కోసం స్వప్న ఎదురు చూస్తూ ఉంటుంది మీకోసం